హాయ్ ఫ్రెండ్స్ ఎవరి వెళ్ళే వీడియోలో ఏం చేయబోతున్నాం అంటే టూ థౌసండ్ నైన్టీన్కి సంబంధించి మనకి ఒక ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది అదేంటంటే హాల్ టికెట్లను ఇష్యూ చేయడం జరుగుతుంది సో ఈ హాల్ టికెట్లు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అలానే ఇంజనీరింగ్ స్ట్రీమ్కి సంబంధించి ఎంతమంది అప్లై చేశారు బైపీస్కి సంబంధించి ఎంతమంది అప్లై చేశారు ఇలాంటి వివరాలన్నీ ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం సో ఈ వీడియో డిస్కస్ చేసే ముందు ఒక చిన్న రిపీస్ట్ ఏంటంటే ఫస్ట్ టైమే మన ఛానల్ బటన్ చూసినట్లయితే పక్కన బెల్ ఐకన్ ఈ రెండు క్లిక్ చేయడం ద్వారా ఈ వీడియో చేసిన అందరికన్నా ముందుకు అప్డేట్ ఇప్పుడు మేము మేలుకి వస్తాయి ఇక మా ప్యాన్స్ అనేది డిస్కస్ చేద్దాం సో మనకి ఎంసెట్కి వచ్చేసి రెండు లక్షల ఎనభై మూడు వేల అప్లికేషన్స్ రావడం జరిగింది దీంట్లో వచ్చేసి ఒక లక్ష తొంభై ఆరు వేలు అంటే నియర్లీ రెండు లక్షల వరకు ఇంజనీరింగ్ ఎనభై ఏడు వేల మంది మెడికల్కి సంబంధించి అప్లై చేసుకున్నారు టోటల్గా రెండు లక్షల ఎనభై మూడు వేల మంది మనకి ఏపీ ఎంసెట్కి అప్లై చేయడం జరిగింది సో దీనికి సంబంధించినటువంటి హాల్ టికెట్లు అన్నీ కూడా మనకు డౌన్లోడ్ చేయడం జరుగుతుంది ఇంతకుముందు ఏ అప్లికేషన్ అయితే ఫిల్ చేసి सरों आ वेबसाइट के लिए से उसे वेबसाइट डाटा को नोटिस को नहीं s ఐఎన్ స్లాష్ ఎంసెట్ అని చెప్పేసి టైప్ చేసినట్లయితే మీకు దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వస్తుంది దీంట్లో చూడండి డౌన్లోడ్ డౌన్లోడ్ టికెట్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది ఇది క్లిక్ చేయండి ఇది క్లిక్ చేయడంతోనే మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ అంటే మీరు అప్లై చేసినప్పుడు రిజిస్ట్రేషన్ నెంబర్ వస్తుంది ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ దాని తర్వాత ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ టికెట్ నెంబర్ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి డౌన్లోడ్ చేసుకోగానే మీకు టికెట్ అనేది డౌన్లోడ్ అవుతుంది ఇక్కడ క్యాండిడేట్ నేమ్ ఫాదర్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ కూడా కరెక్ట్ ఉన్నాయో చెక్ చేసుకోండి ఒకవేళ రాంగ్ ఇన్ఫర్మేషన్ ఉంటే మనకు ఎగ్జామ్ సెంటర్లో అంటే మీరు ఏదైతే ఆన్లైన్ ఎగ్జామ్ సెంటర్కి వెళ్తారో అక్కడ చేంజ్ చేసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి సో కేటగిరీ కానీ మెయిల్ కానీ జెండర్ కానీ సో లోకల్ ఇలాంటి ఇలాంటివైనా మిస్టేక్స్ ఉంటే దానికి సంబంధించినటువంటి ఐడి ప్రూఫ్స్ లేదంటే దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ సో ఏమైనా తీసుకొని వెళ్తే మనం చేంజెస్ అవకాశాలు ఉన్నాయి అలానే దానికి సంబంధించినటువంటి ఎగ్జామ్ సెంటర్ కూడా ఎక్కడ ఉంది ఏ లొకేషన్లో ఉంది సో దానికి సంబంధించిన లింక్ కూడా మీకు ఆల్ టికెట్లు ఇవ్వడం జరుగుతుంది సో అన్ని కరెక్ట్ చూసుకొని అది ఏ లొకేషన్లో ఉంది అనేది ఎగ్జామ్కి బిఫోరే మీరు అనలైజ్ చేసుకొని ఎందుకంటే ఒక్కొక్కసారి సేమ్ కాలేజ్ నెంతో డిఫరెంట్ కాలేజెస్ కూడా ఉంటే చిన్న చిన్న కరెక్ట్ అంటే కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ లేదంటే కాలేజ్ ఆఫ్ టెక్నికల్ సైన్సెస్ అని చెప్పేసి డిఫరెంట్గా ఉంటాయి కాబట్టి మీకు ఇచ్చినటువంటి హాల్ టికెట్లో డే టు టైం అవన్నీ కరెక్ట్ చెక్ చేసుకోండి సో దానికి సంబంధించినటువంటి లింక్ ఇది సో అదే హాల్ టికెట్లో మీకు ఆ లొకేషన్ ఎలా వెళ్ళాలి అనేది జీపీఎస్ ఇవ్వడం జరిగింది దాన్ని కూడా మీరు ఫాలో అవ్వండి ఇది సంబంధించి ఎంతమంది అప్లై చేస్తారంటే రెండు లక్షల నలభై మూడు వేల మంది అప్లై చేశారు సో ఇంకా కూడా అంటే ఎవరైతే ఇంతవరకు ఏపీ ఏపీఎంసెక్ట్ అప్లై చేయలేదు అప్లై చేయని వాళ్ళు కూడా ఏప్రిల్ నైన్టీన్త్ వరకు ఇప్పుడు ఉంది అంటే ఇంకో త్రీ డేస్ వరకు టెన్ థౌసండ్ ఫైన్తోని వాళ్ళు కూడా అప్లై చేసి తీసుకోవచ్చు అప్లై చేసిన తర్వాత టూ త్రీ డేస్ వాళ్ళు కూడా హాల్ టికెట్లు వస్తాయి సో ఎవరైతే అప్లై చేయలేదో వాళ్ళకి టెన్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి మనకు న్యూస్ పేపర్ ఇవ్వడం జరిగింది అలానే ఈ వెబ్సైట్లో కూడా అఫీషియల్ వెబ్సైట్లో కూడా మనకు దానికి సంబంధించిన లింక్ కూడా ఇవ్వడం జరిగింది సో అలానే దీనికి సంబంధించినటువంటి మార్క్ టెస్ట్ లింకులు కూడా ఉన్నాయి ఇక్కడ ఇదే వెబ్సైట్లో మార్క్ టెస్ట్ అని చెప్పేసి ఇంజనీరింగ్ స్ట్రీమ్ వన్ టూ త్రీ అని మెడికల్ కి సంబంధించి అలానే ఆన్లైన్ ఎగ్జామ్స్ ఎలా రాయాలి ఇంగ్లీష్ లో తెలుగులో దీనికి సంబంధించి టోటల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది ఇంపార్టెంట్ డేట్స్ అని చెప్పేసి సో నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ అయిపోయింది ఎగ్జామ్ డేట్స్ ఎప్పుడు ఉన్నాయి సో దీనికి సంబంధించి ఈచ్ అండ్ ఎవ్రీ వివరాలు కూడా దీంట్లో ఉన్నాయి చెక్ చేసుకోండి మళ్ళొకసారి క్రాస్ పెరిఫై చేసుకోండి సో దీనికి సంబంధించి సిలబస్ కూడా అవన్నీ ఆల్రెడీ మీరు ఇంత ముందు తెలుసుకునే ఉంటారు మళ్ళీ ఒకసారి అయితే క్రాస్ పెరిఫై చేసుకోండి అటెన్షన్ టు బైపీసీ క్యాండస్ అని చెప్పేసి ఉంది దానిపైన కూడా ఒక వీడియో చేసాము దానికి సంబంధించినటువంటి వీడియో కూడా మన ఛానల్లో ఉంది సో ఎగ్జామ్ ఎలా రాయాలి అనే డౌట్ కనుక వస్తే మీకు ఎగ్జామ్ ఎలా రాయాలి అనే దానిపైన నేను ఒక వీడియో చేశాను టీఎస్ఎంసెట్ టూ థౌసండ్ ఎయిటీన్ అని చెప్పేసి ఏపీఎంసెట్ అయినా టీఎస్ఎంసెట్ అయినా రెండు కూడా సేమ్ ఉంటుంది దీనికి సంబంధించినటువంటి లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు అటాచ్ చేస్తాను ఓసారి ఈ వీడియో అయితే క్లియర్గా చూడండి ఇది ఏపీఎంసెట్ టూ థౌసండ్ నైన్టీన్కి సంబంధించిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ సో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి అలాగే ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేయగలి సబ్స్క్రైబ్ చేయండి సో మీరు ఇచ్చే లైక్ వల్ల మీరు ఇచ్చే సబ్స్క్రైబ్ వల్ల దానిపైన ఇంకా మోర్ వీడియో చేయడానికి ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకని అలాగే దీనిపైన డౌట్స్ కనుక ఉంటే కింద కామెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి మ్యాగ్జిన్ రిప్లై ట్రై చేస్తాను ఓకే ఫ్రెండ్స్ జై హింద్